హలో అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈరోజు మాంసాహార ప్రియుల కోసం రుచిగా మేక తలకాయ కూరను ఏ విధంగా తయారు చేయాలనో ఈరోజైతే చూపించేస్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకుగానే చూసారు అంటే మీకు మొత్తం అనేది తెలుస్తుంది ఏ విధంగా తయారు చేశాను అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు కదా నేనైతే ఈ విధంగా అయితే రెడీ చేస్తాను ఎప్పుడు కూడా తలకాయ కూరను ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇది సంగట్ లేకు కానీ అలాగే ఇడ్లీ లేకి తర్వాత ఇంకా దోశ లేకి కానీ సంగటి ఇంక చెప్పాను కదా వీటిలోకి చాలా చాలా బాగుంటుంది ముందుకైతే మనము తలకైన అనేది తీసేసుకొని దీన్ని బాగా వన్ ఆర్ టూ టైమ్స్ బాగా నీట్గా కడిగేసుకోవాలి బ్రెయిన్ కూడా ఇచ్చారండి అక్కడ చూసారా ఇదైతే నేను కొంచెం లేతగా ఉండే తలకాయన అనేది తీసుకున్నాము చాలా చాలా బాగుంది కొంచెం ముదురు తలకాయన అయితే అయినా కొంచెం ఎక్కువసేపు కుక్కర్లో అనేది ఉడికించాల్సి వస్తుంది కొంచెం లేతగా ఉన్నదైతే కొంచెం విజిల్స్ అనేది తక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట దీన్ని బాగా క్లీన్ చేయాలండి ఎందుకంటే ఆ వెంటుకలవంతా కూడా ఉంటాయి ఈ విధంగా అయితే నేను కుక్కర్లో కొద్దిగా మనకు కావాల్సినవన్నీ వేసేసుకున్నాను దాంట్లో కొద్దిగా కారము కొద్దిగా కారం కూడా వేయచ్చు లేదంటే నేను పసుపు వేసాను సారీ పసిపేసాను కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వేసాను వాటర్ ఎందుకు అంటే మనం కుక్కర్లో పెట్టినప్పుడు అదేమవుతుందంటే అంతా కూడా వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తాయి అనమాట విజిల్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అందుకనేసి నేను వాటర్ అనేది కొద్దిగానే వేసేసి మూత అనేది పెట్టేస్తున్నాను అది చూసారా అది కొంచెం మనము లేతగా ఉండేది తీసుకున్నాం కాబట్టి కొంచెం బాగా మెత్తగానే ఉందనేసి కొంచెం తక్కువ విజిల్సే పెట్టినా కూడా ఉడికిపోతుంది అనేసి అనుకున్నాను బాగానే అయితే అయింది చూసారా ఎంత మెత్తగానే బాగుంది మనం తీసుకునేటప్పుడే దాన్ని చూసుకొని తీసుకున్నామంటే సరిపోతుంది సో ఈ విధంగా అయితే నేను కుక్కర్ అనేది ఆన్ చేసేసాను దానికోసం అయితే నేనైతే ఏ విధంగా మసాలా పెట్టుకుంటాను అంటే కొబ్బరి తీసుకున్నాను అల్లము తెల్లగడ్డ కొద్దిగా యాలకలు చెక్క లవంగం అనేది తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను మిక్సీ అనేది పట్టేస్తానండి కొంతమంది అయితే ఏమవుతుందంటే చెక్క లవంగాలు ఈ ఆలక ఏమన్నంటే పోపులు వేసినప్పుడు వేసేస్తారు కానీ నేనైతే మిక్సీలోనే వేసేస్తాను అంతా కూడా గ్రైండ్ అయిపోయే విధంగా చేస్తాను బాగా రుచిగా ఉంటుందనేసి మొత్తం అంతా కూడా మిక్సీ చేసేసి పెట్టేసుకుంటాను తర్వాత వచ్చి రెండు టమోటాస్ రెండు తీసుకున్నాను అలాగే అక్కడ ఉన్నటువంటి ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఎర్రగడ్డను కూడా ఒక రెండు తీసుకునేసి ఆ విధంగా చేసుకున్నాను ఇంకా ఇలా కాకపోయినా కూడా ఎర్రగడ్డను ఏమంటే కట్ చేసేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా అయితే తీసుకుంటాను ఈ విధంగా అయినా నేనైతే ఎప్పుడూ రెడీ చేస్తాను ఇప్పుడు మిక్సీలోకి ఇవన్నీ కూడా వేసేసుకుందాం కొబ్బరి మనకు ఎంతైతే క్వాంటిటీ ఉందో దాని ప్రకారము ఈ కొబ్బరి మసాలా అనేది పెట్టుకోవాలండి నాకైతే కొద్దిగా ఎక్కువగానే ఉందనేసి ఏం చేశానంటే కొద్దిగా సపరేట్ చేసుకున్నాను ఒకేసారి అంతా చేయకుండా కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను కొద్దిగా మాత్రమే నేను అక్కడ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆ మసాలా అనేది తీసేసుకున్నాను మీకు చూపించినంతా కూడా నేను ఒకే రోజు చేయలేదండి ఎందుకంటే ఇంట్లో కొంతమందే ఉంటాం కాబట్టి అంతా చేసినా అయిపోదు జస్ట్ కొద్దిగానే వేసుకున్నాను దాంట్లో వేసిన తర్వాత కారము మనం ఎంతైతే కారం తినగలుగుతామో అంత కారం వేసుకున్నాము అలాగే ఇంకా ధనియాల పొడి ఈ రెండు వేసి కొద్దిగా పసుపు అనేది మనం ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి చాలు ఈ విధంగా పేస్ట్ అనేది చేసేసుకున్నాను చూసారా ఇంత బాగా వచ్చింది కదా ఈ విధంగా చేసుకుంటాం మనము ఇది కారము ధనియాల పొడి దీంట్లో అయినా వేయచ్చు లేదంటే మసాలా పెట్టుకొని చేస్తాం కదా అప్పుడైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఒక బాండిల్ పెట్టేసుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని ఇక్కడ అనాస పువ్వు అనేది ఇప్పుడు వేసుకున్నాను దాంట్లో కూడా వేసుకుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి దీంట్లో కూడా వేసుకుంటాను కొద్దిగా ఆకు బిర్యానీ ఆకు అనేది వేసాను ఇంకేమైనా అండి మసాలా దాంట్లోకి అయితే అంతే అనమాట ఇంకా ఆనియన్స్ వేసేసి బాగా వేయించేస్తాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలండి అప్పుడు మనకు గోల్డెన్ కలర్ అనేది వస్తేనే అది రుచిగా అనేది ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఈ ఆనియన్స్ని పేస్ట్గా చాలామంది అయితే యూస్ చేస్తారు పేస్ట్గా చేసినా కూడా చాలా బాగుంటుంది ఆ పేస్ట్గా చేసినప్పుడు ఏమంటే చాలా బాగా వేయించాలి వేయించిన తర్వాత అది గోల్డెన్ కలర్లోకి వచ్చేసి వాటర్ అంతా కూడా అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా వేయించిన తర్వాత ఈ టమోటా అవంతా కూడా వేసి ఇచ్చేయాలి నేను అల్లం వెల్లుల్లి కూడా నేను దాంట్లోనే మిక్సీలోనే వేసేసాను అనమాట ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను తర్వాత వచ్చి దాంట్లోనే కొంచెం ఇవన్నీ కూడా బాగా వేయించేసేయాలన్నమాట చూసారా ఈ విధంగా వేయించితేనే అది రుచి అనేది వస్తుంది ఇలా వేయించింది తో సో కుక్కర్ అంతా కూడా బాగా ఇదైపోయింది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లోకే నేను ఉడికిచ్చినవి అవన్నీ కూడా వేసేస్తున్నాను మనం డైరెక్ట్గా అలాగే వేసామంటే ఏమవుతుందంటే అది గట్టిగా ఉంటుందన్నమాట మాంసం అనేది సో మనము అది ఎంతసేపు ఈ విధంగా ఉడికించినా కూడా అది ఉడకదు కాబట్టి ఏం చేస్తామంటే కాసేపు కుక్కర్లో ఉడికించిన తర్వాత ఈ విధంగా చేసామంటే చాలా బాగా తొందరగా ఉడుకుతుంది మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేసి ఇచ్చేసుకుంటున్నాం నేనైతే వాటర్ వేసి మసాలాని ఇచ్చేసాము లేదు అంటే ఇప్పుడు నేను ఏమైతే వేసానో అదే క్వాంటిటీ అదే విధంగా వేసేసి పొడిలాగానే రెడీ చేసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పెట్టామో అప్పుడు ఆ పొడిని లాగా చల్లేసుకొని కూడా చేయొచ్చు లేదు ఈ విధంగా అయినా కూడా చేయొచ్చు మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి నేను ఈ విధంగా చేశాను కదా అలా కాకుండా పొడి రూపంలో కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే బాగా కుక్ అవుతుంది మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ కొద్దిసేపు మనము అది వేసాం కదా మసాలా అనేది అది పచ్చివాసన పోయేంత వరకు కాసేపు బాగా వేయించేసేయాలన్నమాట సో ఈ విధంగా అయితే బాగా వేగింది ఇప్పుడు మనకు వాటర్ అనేది ఎంత కావాలో అంత వేసుకోండి నేను ఏమంటే కొద్దిగా ఎక్కువగానే వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇడ్లీ లేక కానీ దోశ లేక కానీ మనకు పులుసుగా ఉంటేనే చాలా బాగుంటుంది కదా అందుకనేసి నేను ఆ విధంగా చేశాను లాస్ట్లో కొత్తిమీరతో ఈ విధంగా వేసేసుకొని చేసామంటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చింది అన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది కదా చాలా చాలా బాగుంటుందండి సో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి